క్యాష్ దొరికినంత దోచుకో. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే. తన మాటలతో చేస్తుంది తమాషా, ఎంటర్టైన్ చేస్తాను అని ఇస్తుంది భరోసా. లెట్స్ వెల్కమ్ శిరీష. ఒక ఫ్రాక్ ని ఇన్ని విధాలుగా డాన్స్ లో ఉపయోగించుకోవచ్చని నాకు ఇన్ని రోజులు తెలియలేదమ్మా. అసలు వింటర్ కాబట్టి క్రీమ్ రాసుకోవడానికి అని ఇచ్చాం. యాక్చువల్లీ ఇది పూసేసి టెస్ట్ చేయాలనుకుంటున్నాం ఎంత మేకప్ ఉందో ఒరిజినల్ ఏంటని. వద్దక్క, అలాంటి నిజాలు బయటపెట్టే ప్రయత్నాలు చేయొద్దు. యాక్చువల్లీ మా వాళ్ళ ప్లాన్ అదే, కానీ మళ్ళీ నేను కూడా పూసుకోవాల్సి వస్తుందని మానేశాను. తీసుకునిపోయి సరిపోదక్క, నీ బాడీకి ఇది ఎక్కడ సరిపోతుంది? అసలు ఒక వేలకు వస్తుంది అంతే. అందంతో ఆకట్టుకోవడం ఈమె పని, ఆ అందంతో ఆడుకోవడం మన పని. లెట్స్ వెల్కమ్ సుహాసిని. అయ్యో ఇంటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి 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 వేరెవరే నీలాంబరి 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 క్యాష్ క్రీమ్. ఇది పూసుకున్నట్టయితే మీకు ఇంకా డాన్స్ స్మూత్ గా వస్తుంది. చూడండి, అంతకు ముందు మీ హ్యాండ్స్ ఫ్రీగా మూవ్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఇప్పుడు ఇలా పెట్టండి, ఇట్లా చూసారా? ఓ మై గాడ్, అసలు ఎంత స్మూత్ గా మూవ్ అయింది. చాలా స్మూత్ గా ఇప్పుడు ఇట్లా నేను ఇటు అంతే, మీ కాళ్ళకు కూడా రస్తాను అటు వెళ్ళిపోండి. ఎన్ని తారలు ఉన్నా మెరుస్తూ ఉంటుంది ఈ బ్యూటీ, ఎవరికైనా ఇస్తుంది గట్టి పోటీ. లెట్స్ వెల్కమ్ శోభా శెట్టి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్య ఉహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనయ్య ఉసుల గిరాయి. ఇది మా క్యాష్ క్రీమ్. ఒకసారి వాసన చూడండి, బాగుందా? బాగలేదు. బాగలేదా? అయినా సరే మీకు వాసన తెలుస్తుంది కాబట్టి మీకు కరోనా లేదు. ఇది స్మూత్ డాన్స్ మూమెంట్స్ కోసం అని బాగా పనికొస్తుంది. థ్యాంక్ యూ, వెల్కమ్ టు ద షో. ప్లాట్ఫామ్ ఏదైనా సరే ఇట్టే ఎంటర్టైన్ చేయగలరు ఈ జెంటిల్మెన్. లెట్స్ వెల్కమ్ మిస్టర్ సాయి కిరణ్. ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలట్టే నిప్పు నేనే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. నేను ఆయనకి క్రీమ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మూమెంట్స్ అన్ని స్మూత్ గా వెళ్ళిపోయాయి ఆయనకి. థ్యాంక్ యూ, వెల్కమ్ టు ద షో. ప్లీజ్ ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఓకే, సో ఇప్పుడు ఎపిసోడ్ లోని ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. ఓకే, సో ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి, కరెక్ట్ అయినట్టయితే వెళ్ళి వసూలు వాళ్ళు ఆడతారు. ఈ కాయిన్ ఎందులో అయితే పడితే ఆ అమౌంట్ మీ అకౌంట్ లో పడిపోతుంది. అలాగే మన క్యాష్ లో కొత్తగా ఇంకొకటి ఏంటంటే, ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి 25,000 క్యాష్ ప్రైజ్. మొదటి క్వశ్చన్ ఆప్షన్స్, ఏ 6 కిలోమీటర్లు, బి 9 కిలోమీటర్లు, సి 15 కిలోమీటర్లు, అండ్ డి 21 కిలోమీటర్లు. క్వశ్చన్, సగటు ఆడవాళ్లు ఇంటి పనులు చేసుకుంటూ రోజుకి సుమారు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? చెప్పండి శిరీష. 21 అనుకుంటున్నాను. డి ఆప్షన్ డి 21 కిలోమీటర్స్ అని నువ్వు అనుకుంటున్నావు. మదర్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటారు, వాళ్ళకి అసలు గ్యాప్ ఉండదు. మదర్స్ ఎప్పుడు నడుస్తూ ఉంటారంటే నువ్వు పాకుతూ ఉంటావా?
ఎంతనికి నడుస్తారండి సాయి కిరణ్ గారు? మేబీ ఒక 15 కిలోమీటర్స్ వరకు. సాయి కిరణ్ గారేమో 15 కిలోమీటర్స్ లో ఏసేయ్. సుహాసిని మీరు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? నేను పెద్దగా నడవను. నడిపిస్తా. నేను 15 అనుకుంటున్నాను. సో 15 కిలోమీటర్లు మీకు లాక్ చేస్తున్నా. శోభ 9 కిలోమీటర్స్. ఆప్షన్ బి 9 కిలోమీటర్స్ లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఫస్ట్ ఫస్టే చెప్పింది శిరీష, డమాల్ అయిపోయింది 21 కిలోమీటర్స్. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో ఆడవాళ్ళు సగటున ఇంట్లో పనులు చేసుకుంటూ 15 కిలోమీటర్లు నడుస్తారు అని ఉమెన్ సైకాలజీ సర్వే బనారస్ యూనివర్సిటీ తేల్చి చెప్పిందంట. వేసేయండి. మీరండి మీకోసం స్పెషల్ గా సుమా బబుల్ గమ్ లీగ్. సుమా బబుల్ గమ్ లీగ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇందులో మీరు బబుల్ గమ్స్ బాగా నమిలేసి 5 సెంటీమీటర్ వరకు గనక ఊదగలిగినట్టయితే ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పాలి. శిరీష ముందు నీతోనే మొదలెడుతున్నా. అంటే ఎందుకక్క నేను డెమో పీస్నా నాకు అర్థం కాదు. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఒకేలాగా బిహేవ్ చేసే వ్యక్తి ఎవరు? ఏ శోభా శెట్టి, బి సుహాసిని. ఊదండి ఊదమ్మా, ఇట్లా ఇట్లా తీసుకుని బాగా గేదెలాగా నమ్ములు. చూడు నన్ను చూసి నేర్చుకో. ఇలా ఊదకూడదు. నువ్వు ఏమైనా తక్కువ సెంటీమీటర్లు పెరిగావనుకుంటున్నావా? శోభా శెట్టి, సుహాసిని చెప్పి. సుహాసిని అంటే నీకు శోభా ఎట్లా ఎట్లా కనిపిస్తుంది? పాపం తను నెగిటివ్ కదా. అరే తను నెగిటివా? నెగిటివా అంటే బయట కూడా నెగిటివా? తను చూడు అసలు, అంటే ఈవిడ మాత్రమే నీకు అలా కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. ఓకే ఇప్పుడు శోభ, ఈ ఇద్దరులో ఎవరు మీ గ్లామర్ కి అసలు పోటీ కాదు? ఏ సుహాసిని, బి శిరీష. ఇంత ఇయర్స్ బ్యాక్ బబుల్ గమ్ తినిపించి ఇట్లా గొడవలు పెట్టడానికి మమ్మల్ని పిలిపించారా క్యాష్ కి? మరి లేకపోతే ఊరికే 25,000 ఇస్తారా? రెడీ? ఏంటి అంతే వచ్చింది? నేను అప్పుడే అనుకున్నాను ఈ అమ్మాయిలో గాలి తక్కువ ఉందని. చెప్పండి సుహాసిని, శిరీషాల్లో అసలు మీ గ్లామర్ కి ఎవరు పోటీ కాదు? మేబీ నేనే వాళ్ళిద్దరికి పోటీ కాదనుకుంటున్నాను. అది లేదు, మీతో వచ్చిన ఆన్సర్ చెప్పడం కాదు. సుహాసినినా శిరీషానా చెప్పండి. శోభ ఇక్కడ ఏం జరిగినా అన్ని కల్పితాలే, మేము అస్సలు హట్. ఈ ఒక్క ముక్క మేము ఎడిటింగ్ లో తీసేయము. చెప్పండి. శిరీష గారు అనుకుంటున్నా. శిరీష నువ్వు ఏ రకంగాను తన గ్లామర్ ముందు పనికి రావు. రెడీయా అక్క? ఈ ఇద్దరులో ఎవరి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మీకు బాగా నవ్వు వస్తుంది? ఏ శిరీష, బి శోభా శెట్టి. రెడీ? 4 సెంటీమీటర్స్ రెడీ, పెక్చర్ చేసుకో. వచ్చింది. ఒకసారి రీప్లే ప్లీజ్. 3.89 టచ్ అయింది కాబట్టి ఆన్సర్ చెప్పాల్సింది. 4 రాలేదు. ఈ ఇద్దరులో ఎవరి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మీకు బాగా నవ్వు వస్తుంది? ఏ శిరీష, బి శోభా. శిరీష అంటే నేను ఇక్కడ తేరగా దొరికానని అర్థమైంది అందరికి.
మేమిద్దరు ఎప్పుడు కలిసినా చాలా ఫన్నీగా ఉంటాం. అంటే మీరిద్దరు కలిసినప్పుడు ఫన్నీగా ఉంటారంటే ఆవిడ చూస్తే మీకు బాధగా ఉంటదా? అలాని కాదు. అంటే ఈవిడది బాగా నవ్వు మొహం అంటే ఆవిడ ఏడుపు కొట్టుతుంది. అయ్యో అసలు అంత మీనింగ్ ఏ లేదు. ఏ చాలా క్యూట్ ఉంటుంది. ఈవిడ క్యూట్ గా ఉంటుందంటే ఆవిడ ఉంటదా? ఈవిడ హాట్ గా ఉంటుంది. ఆవిడ హాట్ గా ఉంటుందంటే ఈవిడ కోల్డ్ గా ఉంటుందా? మీరు తీసుకొని మెజర్ చేయండి. ఆ ఇద్దరు మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఏ కే రాఘవేంద్రరావు గారు, బి కే విశ్వనాథ్ గారు? ఫోర్ ఫోర్ కమ్ ఆన్ ఫోర్ ఫోర్ కొంచెం కొంచెం విశ్వనాథ్ గారి గురించి. ఓకే రెండో క్వశ్చన్, ఈ ఇద్దరులో ఎవరితో కలిసి యాక్ట్ చేయడం మీకు బెస్ట్ మెమరీ? ఏ తరుణ్, బి నాగార్జున? ఫోర్ ఫోర్ చెప్పండి అయితే ఆన్సర్. ఏ తరుణ్, బి నాగార్జున? నాగార్జున గారు. నువ్వే కావాలి సినిమా, మీరు తరుణ్ కలిసి చేశారు, కానీ మీకు ఇవాళ నాగార్జున గారు ఎక్కువైపోయారు. అంటే ఆయన వాకింగ్ స్టైల్ అనిపిస్తుంది. తరుణ్ గారికి వాకింగ్ స్టైల్ లేదా? తరుణ్ గారు నడవరు అని నేను అన్నానా? తరుణ్ నడుస్తాడు, బాగా నడుస్తాడు. తరుణ్ చూసావా ఫ్రెండ్షిప్ కి ఇచ్చే విలువ? ఒక్క బబుల్ గమ్ తో పోయింది. ఓకే మీ బబుల్ గమ్ లీగ్ అయిపోయింది, థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఒక రోజు, బి రెండు రోజులు, సి మూడు రోజులు, డి నాలుగు రోజులు. క్వశ్చన్, జపాన్ లో నిర్వహించే గేమ్ షోలో మహిళలు ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే బహుమతి ఇస్తారు? సాయి కిరణ్ గారు, ఫోర్ డేస్. ఆప్షన్ డి. మీరు ఏ అనుకుంటున్నాను? ఓకే ఏ వన్ డే లాక్ చేయండి. శోభ, నేను వన్ అనుకుంటున్నాను. శిరీష, మూడు రోజులు నా ఫేవరెట్ నెంబర్ కాబట్టి వెళ్ళాను. ఆప్షన్ సి మూడు రోజులు లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. రెండు రోజులు కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూద్దాం ఈసారైనా వస్తుందా రాదా అని. ఏ ఇటలీ, బి జర్మనీ, సి జపాన్, డి హాంకాంగ్. ఏ ప్రాంతంలో తినే నెయిల్ పాలిష్ ని కనిపెట్టారు? సాయి కిరణ్ గారు, హాంకాంగ్ ఇస్ రిలేటెడ్ టు చైనా కదా. సరే మీకు ఆప్షన్ డి లాక్. సుహాసిని, జపాన్. ఓకే ఆప్షన్ సి లాక్. శోభ, ఇటలీ అనుకుంటున్నాను అంతే. ఆప్షన్ ఏ ఇటలీ లాక్. చెప్పు శిరీష, జపాన్. ఆప్షన్ సి జపాన్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే జర్మనీ వెళ్ళిపోయింది, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? ఇద్దరు వెళ్ళిపోయారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. మీరు డబుల్ కదండి, మీరు ఫస్ట్ చెప్పారు. ఎసేయండి ఎసేయండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? మీరు పర్వాలేదు, కొంచెం మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మీరు పాట పాడండి.
అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగి చినుకైంది, చినుకే చిటపట పాటైంది, చిటపట పాటే తాకిన్నే చిలుకలు వాలే చెట్టయింది. నా చిలక నువ్వే కావాలి, నా చిలక నువ్వే కావాలి. మీరు ఎలాగైతే ఇప్పుడు ఏడుస్తూ పాడారో ఇప్పుడు కోపంగా ఇదే పాటలు పాడండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం కరిగించింది, కరుగే నింగి చినుకయింది, చినుకే చిటపట పాట అయింది, చిటపట పాటే తాకిండేలా చిలుకల వాళ్ళు చెట్టయింది, చెట్టయింది. చిలక నువ్వే కావాలి, నువ్వే కావాలి. అయిపోయింది, బాధ అయిపోయింది కాబట్టి నవ్వు. రెండే రెండు పనిష్మెంట్ కదండి. అంటే ఇదంతా కలిపి పనిష్మెంట్ అండి. ఆకాశం మేఘం ఇంకేముంటుంది, మేఘం రాగం ఉంది, రాగే కరిగే చిరిగి చిడిపట పట్ట అయ్యింది, చిడిపట పట్టి తాకిండే నాచ్చులక, నాచ్చులక, నాచ్చులక నువ్వే కావాలి, నా రాచులక నువ్వే కావాలి, నాచ్చులక నువ్వే కావాలి, రాచిలక నవ్వే కావాలి. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. క్యాష్ లో మన నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ సినిమా రిలేటెడ్ రౌండ్. మేము సినిమాకి సంబంధించినటువంటి ఒక క్లూ చూపిస్తాం మీకు, దాన్ని బట్టి మీరు సినిమా టైటిల్ ఏంటో చెప్పాలి. బజర్ నొక్కండి, కరెక్ట్ గా చెప్తే 50,000, రాంగ్ గా చెప్తే మాత్రం మీ అకౌంట్ లో డబ్బులు ఉంటే హాఫ్ పోతుంది, లేకపోతే పనిష్మెంట్ వస్తుంది. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ ఆర్య, బి శ్రీమంతుడు, సి విన్నర్ అండ్ డి పేపర్ బాయ్. శిరీష ఆర్య ఎలా? బన్నీ సైకిల్ తొక్కుతాడు, అవర్ గ్లాస్ యూజ్ చేస్తుంటాడు, పెప్సీ గ్లాస్ లో స్టోన్స్ వేస్తుంటాడు. ఓకే, కరెక్టా కదా చూద్దాము. నాకు గుర్తొచ్చేది ఎవరంటే ఆర్య వాళ్ళ మామయ్య, అంటే హిట్లర్. కాబట్టి హిట్లర్ స్పూఫ్ చేద్దాం ఇప్పుడు. మీరే అన్నయ్య, మీకు నలుగురు చెల్లెళ్ళు. పాపం రాక రాక ఆయన వస్తే అందరిని చెల్లెళ్ళని చేసేసారు. అన్నయ్య నన్ను ఆశీర్వదించు. అన్నయ్య సుఖీ బావా, సుఖీ బావా, సుఖీ బావా, సుఖీ బావా. అన్నయ్య నేను నీకు ఒక విషయం చెప్పాలన్నయ్య. మందేసి వచ్చావా, మందేసి వచ్చావా? నీకు మన ఫ్యామిలీ గురించి తెలుసు కదా, అందరం కలిసి వెళ్ళాలి. ఒక్కతో ఎలా చేసావు? ఏమి మధ్యాహ్నం అన్నయ్యకి రొయ్య పొట్టు కూర పెట్టావా? ఓన్లీ పొట్టు కూర పెట్టా, అందుకే ఎలా తయారయ్యాడు. అన్నయ్య ఆ శోభా ఉంది, శోభా ఉంది, అది యాక్చువల్లీ చంపేస్తా చంపు, చంపేస్తా చంపు. అన్నయ్యకి పొద్దున్న ఇడ్లీ సాంబార్ పెట్టావా? అన్నయ్య శోభా, శోభా పెళ్లి చేసేసుకో. మొన్న పెరుగన్నం పెట్టద్దు అని చెప్పాను కదా, నీకు అసలు విషయం చెప్పలేదన్నయ్య. ఈమె చేసుకున్నటువంటి అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అన్నయ్య. అది చేసుకుంది అక్కని, అది చేసుకుంది అక్కని. నాకు ఈ చదువులు ఇవన్నీ వద్దు, కానీ నాకు తొందర పెళ్లి చేశాను. అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకోకుండా దానికి పెళ్లి చేసుకోవడం ఏమైనా బాగుందా? అన్నయ్య మరి మీ ఇద్దరు మాత్రం వెళ్ళి పూజ చేసుకుని వచ్చారు ఎందుకు? అన్నయ్యకి మొన్న పులిహోర పెట్టారు. పిల్ల నువ్వు పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకో, అంతే అండి. డోంట్ డు అరేంజ్ మ్యారేజ్ బికాజ్ ఇది ఖర్చు ఇది తక్కువ. ఈయన నిజంగానే మన అన్నయ్య ఏనా, లేకపోతే ఇతను మనకి ఎక్కడైనా దొరికాడా? ఎంత మాట చెప్పినావమ్మా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందు కిరాణ, కలతై ఉన్నావంటే కథనవన. చేశారు కాబట్టి ఖచ్చితంగా మన అన్నయ్య ఉండడు. ఇతను ఖచ్చితంగా ఇంతకు ముందు రికార్డింగ్ డాన్స్ గ్రూప్ లో నేను ఒప్పుకుంటున్నాను. మీరు మా అన్నయ్య వెళ్ళారు. అలా మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. ఈ
పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ గోపాల గోపాల, బి దేవుడు, సి కృష్ణ, డి దేవుడు చేసిన మనుషులు. చెప్పండి సుహాసిని. దేవుడు చేసిన మనుషులు. ఓకే, ఎలా అంటే దేవుడు ఉన్నాడు పైన, కింద మనుషులు ఉన్నారు. మరి చేసిన వాళ్ళు లేరు. ఒకసారి బాహుబలి స్టోరీ చెప్పండి మీరు. బాహుబలి అంటే ప్రభాస్ ఉంటాడు. స్టోరీ చెప్పండి. ఇద్దరు బిడ్డలు ఉంటారు. ఆ తర్వాత అండి. బాగుంది, ఇంట్రెస్టింగ్. ఇద్దరు బిడ్డలు రాజ్యం కోసం కొట్టుకుంటారు. తర్వాత పెద్దవాడు పాపం ఎట్లో మంచోడు కాబట్టి రాజ్యం వద్దు ఏమొద్దు నాకు పెండ్లాం ఇస్తే చాలు అంటాడు. మీరు చెప్పండి స్టోరీ. నేను చెప్పను. సరే అయితే చూద్దాం. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ విలువ కూడా 50,000. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ క్రాక్, బి పోకిరి, సి శివమణి, అండ్ డి రేసుగుర్రం. ఓకే, రేసుగుర్రం లాక్. ఆప్షన్ డి లాక్. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. శిరీష, నీ అకౌంట్ లో నుంచి 25,000 కట్టు. అండ్ అలాగే శిరీషకి ఇవ్వాల్సినటువంటి ఒక 50,000 కూడా ఉంది కదా, 75,000. ఇప్పుడు మొత్తం ఆ అమౌంట్ అంతా కలిపి ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అంటే సుహాసనే. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. అండ్ లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ సుహాసని 2,25,000. నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఏ కాలేజ్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఏ ఊరు? మంచిర్యాల నుంచి వచ్చారు. ఒకప్పుడు బండ్లు కట్టుకుని సినిమాలు చూడడానికి వెళ్లే వాళ్ళంట, ఇప్పుడు బస్సులు వేసుకుని మన ప్రోగ్రామ్ కి వస్తున్నారంటే అసలు మన ప్రోగ్రామ్. సరే, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఆన్సర్లు చెప్పండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పెళ్ళైనాక హనీమూన్ కి దిగి వెళ్తే ఎవరి స్టైల్ వాళ్ళని అంటారు. వెళ్తే ఏదో ఒకటి వదిలేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి పెళ్ళాన్ని వదిలేస్తాడా ఏంటి? కిస్ పెట్టడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. నీకెలా తెలుసమ్మా? చప్లోకి వెరైటీగా పానీపూరి తినేటప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. అంటే ఆల్రెడీ పానీ తాగుతూ అదే పానీని పూరిలో పోసుకొని తాగుతున్నావా నాయన? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ మ్యాటర్ మన మధ్యలోనే ఉండాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? గుడి దగ్గర నుంచి చెప్పలు తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్కి తెలిస్తే ఈ విషయం మన మధ్యలో ఉండాలని చెప్తుంది. వాడిని కూడా రెండు తీసుకొని పొమ్మని చెప్పడం. నాది నా బాయ్ ఫ్రెండ్ లవ్ మ్యాటర్, మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అని చెప్తాను. పోనీ మీరైనా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారా? కాలేజ్ బంక్ కొట్టి సార్ దొరికినప్పుడు మ్యాటర్ మన మధ్యలో ఉండాలి. కాదు, నువ్వు బంక్ కొట్టి సార్ కి ఎలాగో దొరికావు. సార్ కూడా బంక్ కొట్టిడు కాలేజ్ సార్. ఓకే, నెక్స్ట్. అతిగా ఆశ పడకూడదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? లవర్ చనివిచ్చిందని ఏదో చేయాలనుకున్నాం. ఏదో అంటే ఒక పట్టు చీర కొనివ్వడము. ఆల్రెడీ అవుట్ అయినప్పుడు మళ్ళీ తాగాలనుకోవడం. ఎట్లా ఇట్లా పడిపోయిన తర్వాత కూడా రే నా మూతిలో పోయారా? సమంత లాంటి అమ్మాయి నా భార్య అవ్వాలని అనుకున్నా. అప్పుడు ఏ పాట పాడుకుంటావు? ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. చాలా ఫేమస్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? అప్పట్లో చూసే వెబ్సైట్ ల గురించి డిస్కస్ చేసినప్పుడు. ఏం వెబ్సైట్ చూసావేంటి నువ్వు అసలు? మీ స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూసినప్పుడు అప్పట్లో చాలా ఫేమస్ అనుకుంటున్నాను. చిన్నప్పుడు క్లాస్ లో టాప్ వచ్చినప్పుడు అప్పట్లో నేనే ఫేమస్ అనుకున్నాను. ఇప్పుడు వెనక నుంచి టాప్ అన్నావు. ఓకే, సో ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాము. లెట్స్ కాల్ దెం. సో మన స్టార్స్ ని ఇప్పుడు క్యాష్ కి పిలిచేద్దామా? చాలా 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 బాగుంది. మనకి టైం అయిపోతుంది, ఇప్పుడు మనం చెన్నై బయలు
అక్కడ ప్రమోషన్స్ ఉన్నాయి మనకి. ఓకే, అండ్ ఆ తర్వాత మనకి కల్కటాలో ప్రమోషన్స్ ఉన్నాయి. ఓకే, సో మీరందరూ రెడీగా ఉండండి. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లో వెళ్ళండి, రూమ్ లో ఫ్రెష్ అప్ అవ్వండి, ప్లీజ్ గో. సో ఈ పాన్ ఇండియా సీరియల్ మొత్తం గేమ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి సరదాగా గేమ్ ఆడదాం, ఓకేనా? సో మన పాన్ ఇండియా ఫ్యాన్, ఎందుకంటే మీరు సుహాసిని, శిరీష, సాయి కిరణ్, శోభ, సుమా, ఫైవ్ రాజమౌళి గారు మీ దగ్గర రెండు ఎస్లే ఉన్నాయి, మా దగ్గర ఐదు ఉన్నాయి. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సీరియల్ నుంచి? ఏం లేదు, ఏం లేదు. మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఒకళ్ళు ఎలిమినేట్ చేయాలి, అలాగే ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్స్ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి అని ఎలాంటి సందర్భాల్లో అంటారు, ఈ మ్యాటర్ మన మధ్యలోనే ఉండాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటారు, అతిగా ఆశపడకూడదు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు, అప్పట్లో చాలా ఫేమస్ అని ఎలాంటి సందర్భాల్లో అంటారు, అప్పట్లో చాలా ఫేమస్ అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఎవరికి ఇస్తున్నారు ఈ క్వశ్చన్? శోభ. శోభ ఇలా రండి. ఇదే మా ఎస్ఎస్ఎస్ బ్రాండ్ స్టెప్. ఇది మీ చర్మ సౌందర్యానికి కారణం ఏంటి? ఇందాక మేము ఇచ్చిన మాయిశ్చరైజర్ మేడం నమ్మక తాతా కన్నడ మక్కల్. ఓకే, ఏం మాడ్రీ, ఊట మాడ్రా, ఊట మాడ్రా, తిండి తిందరా, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ಎಲ್ಲರೂ ಆರೋಗ್ಯವಾಗಿದ್ದೀರಾ? ಮೇಡಮ್, ನಿಮ್ಮ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಏನು ಸೀರಿಯಲ್? ನನ್ನ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ತುಂಬಾ ಅಂದ್ರೆ ತುಂಬಾ 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 ಚೆನ್ನಾಗಿದೆ. ಇವಾಗ ಹೇಳ್ಬಿಟ್ರೆ ನಿಮ್ಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರಲ್ಲ ಸೀರಿಯಲ್ ನೋಡೋದಕ್ಕೆ. ಅಂತ ನನ್ನ ಚೂಸ್ತೇ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು, ಅವಳನ್ನ ಚೂಸ್ತೇನೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು ಅಂತ. సరే, మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. అప్పట్లో చాలా ఫేమస్ అని ఎలాంటి సందర్భాల్లో అంటారు అనేది ఆవిడ మీకు ఇచ్చిన క్వశ్చన్. మేము ఆల్రెడీ సర్వే చేసాము, వీళ్ళందరు ఆన్సర్స్ చెప్పారు. ఆ ఆన్సర్స్ కి దగ్గరగా మీ ఆన్సర్ ఉండాలి. మీకు ఫైవ్ ఛాన్సెస్ ఉన్నాయి చెప్పడానికి. ఎగ్జాంపుల్, అమ్మాయిలే డ్రెస్ గానీ సారీ గానీ వేసుకుంటే అరే బాగున్నావు, ఈ సారీ చూస్తే నాకు అప్పట్లో గుర్తొస్తుంది, సంథింగ్ లైక్ దట్. నిజంగానే ఇది పాన్ ఇండియా ఆన్సర్, ఎందుకంటే ఇది ఏ వర్గానికి సంబంధించకుండా ఉంటుంది. ఓకే, చూద్దాం. హౌ డిడ్ యు ఫీల్ ఇందులో మీకు అవకాశం వచ్చినప్పుడు? ఎస్ఎస్ఎస్ లో పాన్ ఇండియా సీరియల్ చేస్తాననేదే కలలో ఊహించలేదు. అసలు మీది ఒక రన్నింగ్ షాట్ ఉండిందంట, మిమ్మల్ని వదిలేస్తే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో నెక్స్ట్ షాట్ లో మీరు విజయవాడ లో ఉన్నారంట, నిజమేనా? పరిగెత్తి పరిగెత్తి పాయింట్ చిరిగింది మేడం. కాళ్ళకి బొబ్బలు వచ్చినా సరే ఆవిడ చేశారు, ఏదండి చూపించండి ఒకసారి. ఇక్కడ పై వరకు వచ్చాయి బొబ్బలు. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను ఇక్కడ ఉన్నా. మీరు హీరోతో మంచి కెమిస్ట్రీ అనుకుంటాం. ఇది పాన్ ఇండియా, ఓ మై గాడ్, పాన్ ఇండియా, పాన్ ఇండియా అంటే మా కెమెరామెన్ ఒక్క చోట ఉంచట్లేదు కెమెరా, పాన్ ఇండియా, పాన్ ఇండియా. ఓకే, ఇప్పుడు చెప్పండి, అప్పట్లో చాలా ఫేమస్ అని ఇంకా ఎప్పుడు అంటారు? ఎగ్జాంపుల్, అందరూ కలిసి లంచ్ చేసేటప్పుడు వాళ్ళింట్లో ఫుడ్ ఇది ఇది అని షేరింగ్ చేసుకుని తినేటప్పుడు అరే ఇలాంటి ఫుడ్ మా నాన్నమ్మ చేసేది, మా అమ్మ చేసేది అని అంటారు. ఒకసారి ఉందా లేదా మేము చూసి చేస్తాం. చూస్తున్నప్పుడు అక్కడ ఏదైనా మేకప్ వేసే సంథింగ్ ఏదైనా చూస్తే అక్కడలో ఇది ఫేమస్ కదా మళ్ళీ దీంట్లో చేశారు. ఓకే, చూద్దాం. సారీ ఇది రాలేదు, మీరేం ఫీల్ అవ్వద్దు, ఇది వచ్చినా రాకపోయినా మన పాన్ ఇండియా సీరియల్ మాత్రం వస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు మీ ఫ్యాన్స్, అందులో నుంచి ఒక్కళ్ళు సీరియల్ లోని ఆ డైలాగ్ చెప్పాలనుకుంటున్నారు. రండి రండి. చెప్పండి. యాక్చర్ బాబు, వంట చేసే ఈ సుమక్క మీకు ఎప్పటికీ సెట్ కాదు, మీకు ఎప్పటికైనా ఈ శోభని సెట్ అవుతుంది. యాక్టర్ బాబు, మీకెప్పుడు ఈ వంట చేసే సుమక్క సెట్ కాదు, మీకెప్పుడు ఈ శోభనే గుర్తు పెట్టుకోండి. అయ్యో, ఆవిడ శోభ అన్నారు కానీ నువ్వు నీ పేరు చెప్పాలి కదా.
సో మీ ఛాన్స్ అండి, మళ్ళీ చెప్పండి. అప్పట్లో చాలా ఫేమస్ అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఇంట్లో ఏమైనా అమ్మ గాని నాన్నమ్మ గాని మనం ఏమైనా చేస్తే అరే నువ్వు ఇలా చేస్తావు, అప్పట్లో నేను ఇలా చేసేదాన్ని కాదు, నువ్వు ఇలా అలా అలా అంటారు. చూద్దాం ఉందా లేదా అని. పాన్ ఇండియా సీరియల్ లో రమ్మంటే ఏదో పట్టుకోవడానికో దండేయడానికో రావాలి గాని ఇట్లా చెప్పండి మేడం. మేబీ సినిమా చూసేటప్పుడు కనెక్ట్ చేసుకుంటాం. మేము ఉందా లేదా చూద్దాం. మీరు బాంబేకి రాలేకపోతున్నారు కానీ ఆన్సర్ ఏంటో చూసేసి వెళ్ళండి. చిన్నతనంలో ఆడిన ఆటల గురించి చెప్పినప్పుడు ఎనీవే, సో మీరు ప్రమోషన్స్ లో మళ్ళీ నేను మిమ్మల్ని థాయిలాండ్ లో కలుస్తాను. ఓకేనా? బై అండి. బై బై. సుహాసిని గారు, నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? క్వశ్చన్ ఏంటి? ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలిని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఈ మ్యాటర్ మన మధ్యలోనే ఉండాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? అతిగా ఆశపడకూడదు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఇది ఎవరికి ఇస్తున్నారు? శిరీష. ఓకే, సో మన ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ లో చేసినటువంటి మరో హీరోయిన్. బాంబేలో కొన్నదే కదా మేడం. మీ క్వశ్చన్ అండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలిని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఎవరైనా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక డైలాగ్ చెప్పమన్నప్పుడు, డాన్స్ చేసినప్పుడు అలా చేయకుండా వాళ్ళకి నచ్చినట్టుగా చేసినప్పుడు అంతేలే, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇది మొత్తం హిందీలో చెప్పి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ వాళ్ళకో చెల్లెకో బాత్ కర్ దియా నా ఇస్లే మే హిందీ బర్బాద్ హో గయా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అంటే అందరూ ఒక స్టైల్ లో డాన్స్ చేస్తే ఒకడు మాత్రం వేరేగా చేస్తే వాడి స్టైల్ అది. చూద్దాం. అంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అని తినేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తింటారు. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఇది మేడం సిగ్నేచర్ స్టెప్. ఓ మూవీ పే ఓ బడా ఫ్రాక్. మూవీ కాదు మేడం, మన సీరియల్. మూవీ కాదు మేడం, మన సీరియల్. సీరియల్ పే ఓ బడా ఫ్రాక్ కస్టమర్ లాగా అది. ఐస్ బడా ఫ్రాక్ కాదు మేడం, ఎప్పుడు నైటీలో తిరుగుతుంటారు ఇట్లా. చెప్పండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అని ఎప్పుడు అంటారు? సెల్ఫీస్ దిగేటప్పుడు. సరే చూద్దాం. వాట్ అమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా ఇక్కడ నుంచి కేరళ ప్రమోషన్స్ యాక్చువల్లీ, కానీ నువ్వు మిస్ అవుతున్నావు. నువ్వు వెళ్ళిపోవడమే బెటర్ హిందీ చెప్పడం కన్నా. ఒక్కటి కూడా చెప్పలేదు, చూడు ఏం చెప్పాలో. క్రికెట్ లాంటి వాటిల్లో ప్లేయర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు, మన సంప్రదాయాలు కట్టుబాట్ల గురించి వర్ణించేటప్పుడు, ప్రేమించినటువంటి వ్యక్తి డిఫరెంట్ గా ప్రపోజ్ చేసేటప్పుడు. ఓకే, థ్యాంక్ యూ, వెళ్ళండి మేడం. ఇంకెవరు మిగిలింది? మన హీరో എനിക്ക് ഒരുപാട് സന്തോഷമുണ്ട് ഇവിടെ വന്നത്. ഓ ചൂസാരാ മന പാൻ ഇന്ത്യ സീരിയൽ. ഇതിന്റെ ഫുൾ ഫോം ഞാൻ പറയട്ടെ? പറയൂ. സംസാര സുഖം സാവദബ്ബേ സൂപ്പർ സോപ്പ്. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి? పాన్ ఇండియా సీరియల్ నాకు చేయని ఇంట్రెస్ట్ ఇలా. అయ్యో, సింగిల్ పేమెంట్ ఫుల్ లాంగ్వేజా?
మన ప్రొడ్యూసర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు సార్ రండి. ప్రొడ్యూసర్ చేసి చేసి లైపోయారు పాపం. చూడండి మీరు ఈయనని అడగాల్సిందేనా చూడండి ఆయన ఎట్లా తయారయ్యాడు. ఆయన రాగానే ఎందుకు ఆయన పిలిచారు మీరు? ఆయన పిలవలేదా? లేదు, పాన్ ఇండియా సీరియల్ సార్. మీరు ప్రొడ్యూసర్ గా ఇంకా కొంచెం పేమెంట్ ఇస్తే బాగుంటుందని అడుగుతున్నారు సార్, ఇస్తారా? మీరు పెర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఇచ్చేస్తాం. ఇంకా అంటారు అతిగా ఆశపడకూడదు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఈ మ్యాటర్ మన మధ్యలోనే ఉండాలని. ఈ మ్యాటర్ మన మధ్యలోనే ఉండాలి అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? డాక్టర్ పేషెంట్ వాళ్ళ రిలేటివ్ కి అయ్యో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? మీ ఆవిడకి ఐరన్ లోపం ఉంది భయ్యా, 6 మంత్స్ లో బిస్కెట్ అయిపోతుంది భయ్యా. అవును భయ్యా, నాకు ఒక డౌట్, డాక్టర్ ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నాడు? ఉందా లేదా చూద్దాం. ఈ మ్యాటర్ మన మధ్యలోనే ఉండాలి అని ఎప్పుడు అంటారు? ఇప్పుడు సీరియల్ లో మాకు కొన్ని పాయింట్స్ చెప్పేస్తారు, కానీ ఈ మ్యాటర్ మధ్యలో మన మధ్యలోనే ఉండాలి. ఇంతో కొంప తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి తప్పకండి అని. ఓకే చూద్దాం. సరే, మీరు నెక్స్ట్ ఆన్సర్ చెప్పే ముందు సారు సినిమాలోనే కాదు సీరియల్లో కూడా పాట పాడారు, మరి ఆ పాట ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. సాంగ్ లాంచ్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిన కలిగించింది, కరిగలిగే నింగే చినుకయింది, చినుకే చిరపడ పాడైంది, చిరపడ పాడి తాకి నేల చినుకను వాలి చెట్టయింది. నువ్వే కావాలి, నువ్వే కావాలి, ఇది సార్ డైలాగ్ సీరియల్లో ఫస్ట్ ఇది. ఓకే, సో మీకు ఒక చిన్న స్పాయిలర్ రివీల్ చేసేసాను నేను. ఓకే, ఇంకా ఈ మ్యాటర్ మన మధ్యలోనే ఉండాలి అని ఎప్పుడు అంటారు? మేము సీరియల్ యాక్ట్ చేస్తున్నాం, టైం 7:30 అయింది, కో డైరెక్టర్ నడతాను. ఏంటమ్మా ఏంటి పరిస్థితి ఇవాళ? ఇప్పుడు కో డైరెక్టర్ వచ్చి, సార్ మీకు ఇంకొక సీన్ ఉంది, హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది, కానీ ఈ మ్యాటర్ మన మధ్యలోనే, బయటకు చెప్తే నాకు వీపాలు కొట్టేస్తారు భయ్యా, ప్లీజ్. ఉందా లేదా చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఐఎమ్ సారీ, మళ్ళీ సెకండ్ స్పాయిలర్ కూడా చెప్పేశాను. నైట్ పడుకునేటప్పుడు ఆయన చెప్పే డైలాగ్ ఇది. నువ్వు ఫస్ట్ చాప్టర్ చదువుకో, నేను సెకండ్ చాప్టర్ చదువుకుంటా, నువ్వు నాకు చూపి నేను నీకు చూపిస్తా. మనం ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఈ మ్యాటర్. ఓకే, ఉందా లేదా చూద్దాం. చూద్దాం ఆన్సర్స్ ఏంటో. ఫ్రెండ్స్ తన లవ్ మ్యాటర్ గురించి మనకి చెప్పినప్పుడు, ఫేవరెట్ పర్సన్ కి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు, సర్ప్రైజ్ అంటే గుర్తొచ్చింది, ఎలాగో మీరు చెప్పేశాము అండ్ ఫైనల్ రౌండ్ ఆడబోతుంది, అవుననుకున్నా కాదనుకున్నా మన సుహాసిని. అండ్ ఈ ప్రమోషన్స్ లో భాగంగా మన సీరియల్ లోని ఒక హీరోయిన్ బర్త్డే ఇవాళ, ఎట్లాగో కేక్ తెప్పించేసాం కాదు, పనిలో పని ఇంకొకటి కూడా చేసేద్దాం. మన సీరియల్ సక్సెస్ అయినందుకు కేక్ కట్. అరే మర్చిపోయి.
చూస్తే మన ప్రొడ్యూసర్ రావాలి రండి. ఓకే సో మరి మనం నెక్స్ట్ పకడో పకడో రౌండ్ లో కలుద్దాం. సో సుహాసిని ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 3 lakhs, విన్ అయినట్టయితే 15 lakhs వస్తుంది, లేదంటే 150,000. మరి టాపిక్స్ ఏంటో చూద్దామా. సినిమా హీరో క్యారెక్టర్ పేరు, పొలిటికల్ పార్టీ పూర్తి పేరు, కెమికల్ నేము ఫార్ములా, డాన్స్ పుట్టిన స్థలము, సైంటిస్ట్ పూర్తి పేరు, ఐపీఎల్ టీము క్యాప్టెన్, ప్రొఫెషన్ తెలుగు పేరు. అవన్నీ కష్టంగా ఉంది, సినిమాలో ఉన్నాం కాబట్టి సినిమానే తీసుకుందాం. సినిమా సినిమా హీరో క్యారెక్టర్ పేరు నేను సినిమా పేరు చెప్తాను, అందులో హీరో క్యారెక్టర్ పేరు ఏంటో చెప్పాలి. అలా 10 questions అడుగుతాను, 7 కరెక్ట్ గా చెప్తే చాలు, చెప్పకపోతే ఒక్కొక్కటి కింద పడి పగిలిపోతూ ఉంటుంది. చెప్పినప్పుడు మాత్రం ఒక 5 seconds బెల్ట్ ఆగుతుంది. మీకోసం ఇంటికి కావాల్సినటువంటి కొన్ని వార్డ్రోబ్ సామాన్లు, డబ్బులు రెడీగా ఉన్నాయి, క్యాష్ దొరికినంత దోచుకో. రెడీ? యెప్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మహర్షి. మహేష్ బాబు. క్యారెక్టర్ పేరు? జెర్సీ. జెర్సీ 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 జెర్సీ. అలవైకుంఠపురంలో ఉన్నాడు. జెర్సీ జెర్సీ. రైట్ ఆన్సర్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. హర్ష. హర్ష. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. క్రాక్ 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 క్రాక్. నెక్స్ట్ పాస్. ఉప్పెన. ఆసి. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. వకీల్ సాబ్. సత్యదేవ్. సత్యదేవ్. రైట్ ఆన్సర్. రంగస్థలం. చిట్టిబాబు. రైట్ ఆన్సర్. మహర్షి. రిషి. రిషి. రైట్ ఆన్సర్. చెప్పనిది సుహాసిని ఏంటి అంటే, జెర్సీ అర్జున్ క్రాక్ చెప్పారా, వీరశంకర్ క్రాక్, జాతిరత్నాలు జోగిపేట్ శ్రీకాంత్. ఓకే, ఇవి తప్ప మిగిలినవన్నీ చెప్పేశారు. కంగ్రాచులేషన్స్. 15 lakhs. ఈ రోజు ఎపిసోడ్ లో ఎక్కువగా ఎంటర్టైన్ చేసిన వారికి 25,000 రూపాయల చెక్ అన్నాం కదా. అండ్ దిస్ చెక్ గోస్ టు సాయి కిరణ్. చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. నీకు ఈ ఎపిసోడ్ వల్ల ఏమైనా పెయిన్స్ ఉన్నట్టయితే అన్ని రాసుకో. సో థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ వచ్చినందుకు, ఎంటర్టైన్ చేసినందుకు. హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, బాధ్యతగా ఉండండి. ఇది మన మధ్యలోనే ఉండాలి. ఎందుక బిర్యానీ తినిపించావు?